ప్రైజ్ అండ్ వర్షిప్ హోస్ట్ ప్రియులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రియులారా, మీరెలా ఉన్నారు? మీరందరూ బహుక్షేమంగా ఉండాలని మీ కోసం ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము. కల్వరి వర్షిప్ టెంపుల్ మీ కోసం సమర్పిస్తున్న ఆత్మీయ వృద్ధి కలిగించు హితోపదేశములు మీకు మీ కుటుంబానికి బహు దీవెనకరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రస్తుత ధ్యానం కోసం ప్రార్థన. అత్యంత కృపా కనికరము గల దేవా, మీ సర్వోన్నత ప్రశస్త నామమును బట్టి వేణోళ్ళ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాము. మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము తండ్రి. మీ ఆత్మ ద్వారా మీరు మాత్రమే మాట్లాడి మామా అందరి ఆత్మీయ మేలుడు కొరకు మీ హెచ్చరికలు, మీ వాగ్దానములు మీ చిత్తము చొప్పున అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ధ్యానాంశం: ప్రభువు శ్రమల్లో ఎలా దీవిస్తారు. మీరెప్పుడైనా యుద్ధంలో వాడే కత్తులను, ధనస్సు, బల్లెలను చూసారా? అవి యుద్ధంలో శత్రువులను జయించడానికి పదును లేని మొరటు ఆయుధాలు. వాడితే యుద్ధంలో ఓడిపోవడం ఖాయం. అందుకే వాటిని భగభగమండే కొలిమిల్లో కమ్మరి కాల్చి మరోవైపు సుత్తి దెబ్బలతో శత్రువులను చీల్చే మాదిరిగా వాటిని పదును చేస్తాడు. అప్పుడు శత్రువులను ఓడించడానికి, యుద్ధంలో విజయభేరి మోగించడానికి వీలవుతుంది. అలాగే ప్రభువు తన బిడలకు పదును పెట్టి శ్రమల్లో ఆత్మీయ వీరులుగా మన ప్రభువు మనల్ని తయారు చేస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఓ సచ్చరితుని యథార్థ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమైన విశ్వాసులకు వారి సొంత ఇంటి వారితోనే శ్రమలు మొదలవుతాయి. ప్రియులారా, ఓ రోజు ఆ ఇంటి కుటుంబంలో అందరికంటే చిన్న పడుచువాడు తన అమ్మ నాన్నగారితో, అన్నదమ్ములతో దేవుడు తనకిచ్చిన దర్శనం గురించి చెప్పగా తల్లిదండ్రులు కోప్పడ్డారు. అంతేకాదు, అన్నదమ్ములు అసూయపడ్డారు. ప్రియులారా, మన ఇంటి వాళ్లే మన ఎదుగుదల చూసి సహాయపడి సలహాలివ్వక, ప్రోత్సాహపరచక ఈర్ష అసూయ పడితే పరులు ఎలా ఉంటారు చూసి ఓర్వగలరా? ఇది ప్రస్తుత లోకం పరిస్థితి. ఆ యవ్వన పడుచువాడు మరెవరో కాదు, యేసు ప్రభువునకు ముంగుర్తుగా ఉన్న యేసేపు గారు. హల్లెలూయా. ప్రియులారా, సొంత అన్నదమ్ముల చేత శోధించబడి ఐగుప్తు దేశంలో ఫరో ఇంట బానిసగా అమ్మబడెను. యుక్త వయసులో ఆయనకెన్ని శ్రమలో కదా. ప్రియ దైవజనమా, ఈరోజు నీకు తెలియకుండా నిన్ను బానిసగా నిన్నే దేశానికి నిన్నెవరో అమ్మేసినా నువ్వక్కడ యేసేపు వలె వెట్టి చాకిరి చేస్తూ ఉన్నావేమో. అచ్చట శ్రమలు భరించలేకపోచూ ఉన్నావేమో. ఒకసారి యవ్వనస్తుడైన యేసేపు జీవితం గురించి ఆలోచించు. దేవుడు అతనికి ఎలా సహాయం చేశాడో తెలుసా? మొదటిది, దేవుడు అతనికి తోడుగా ఉండెను. రెండు, బానిస అయిన అతను ఫరో కటాక్షము పొందెను. మూడు, ఏ యోగ్యత లేని అతనికి ఫరో కొలువిచ్చాడు. నాలుగు, ఒకరి చేత విచారించబడు యేసేపు ఇప్పుడు ప్రస్తుతం మరొకరిని విచారించే అధికారిగా దీవించబడెను. ఐదు, యేసేపును బట్టి ఫరో పొలాలన్నీ అతనికి కలిగిన సమస్తమును ప్రభువు దీవించెను. అంతేకాదు, ఆరు, ఫరోనకు కలిగినదంతా యేసేపునకు అప్పగించబడను. ఏడు, ఫరో ఇంట్లో యేసేపును దేవుడు అధికారిగా దీవించను. ఎనిమిది, ఆయన రాజ్యంలో కూడా రాజ్యాధిపతిగా కూడా దీవించను. హల్లెలూయా. ప్రియులారా, దేవుడెంత గొప్పవాడు కదా. ఎండిన బావిలో యేసేపు చనిపోవలసి ఉండెను, కాని శ్రమల గుండా ప్రభువు యేసేపును ఎంత ఉన్నతంగా శత్రువైన ఫరో రాజు ఇంట అధికారిగా దీవించను కదా. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువు వాగ్దానాన్ని జ్ఞాపకం చేద్దాం. ప్రభువు తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు ప్రభువు మాత్రమేనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దైవజనమా, యేసేపు ఇప్పుడు గొప్పవాడైపోయాడు, ధనవంతుడైపోయాడు, ఐగుప్తు రాజ్యానికి అధికారి అయ్యాడు. దేవుని దీవెనలంటే ఇదే అని అనుకుంటున్నారా? అక్షరాల ఆశీర్వాదం అంటే ఇదే. కాని నేనంటాను, అభివృద్ధి అంటే జ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక మరియు పలు రంగాల అభివృద్ధి వలన ఆ దేశం యొక్క కరెన్సీ డాలర్స్ పెరగడం, ఆ దేశపు జీడిపి విలువలు పెరగడం అభివృద్ధి కానే కాదంటాను. ఒక వ్యక్తికి ధన ఘనతలు, హోదా అంతస్తులు పెరగటం అతని యొక్క అభివృద్ధి కాదని జ్ఞాపకం చేస్తున్నాను. కాని ప్రియులారా, ఒక మనిషి యొక్క శ్రమల్లో నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, యథార్థత, నిందారహితత్వం, పరిశుద్ధత, ప్రేమ కలిగి జీవితం
జీవించడం, సత్య సన్మార్గములు అనుసరించడం, పరోపకారులుగా జీవించడం, నీతి నైతిక విలువలు కలిగి జీవించడం మొదలగు ప్రభువు మనసు. ఇలాంటి మనసు గలవారు శ్రమల్లో ఏ కుటుంబంలో ఉంటారో, ఏ సంఘంలో ఉంటారో, ఏ దేశంలో ఉంటారో ఆయా దేశాలు ఆయా కుటుంబాలు సమృద్ధిగా దీవించబడతాయని జ్ఞాపకం చేస్తున్నాను. నిజముగా శ్రమల్లో యోసేపును బట్టి ఐగుప్తు దేశం వారు ఆ ఇరుగు పొరుగు దేశ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈ రోజు మీరు శ్రమల్లో మీ ద్వారా మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ ఇరుగు పొరుగు వారికి ఎంత దీవెనకరంగా మీరున్నారు అన్నదే ప్రశ్న. ప్రియులారా, మీరు యోసేపు లాంటి మనస్సు, ప్రభు యేసునకు కలిగిన మనస్సు గలవారై ఉండాలని మా ఆశ, మా ప్రార్థన. తీర్మానించుకోగలరా? ముగింపు ప్రార్థన. దయగల దేవా, మీ ఆత్మ ద్వారా బోధించిన మీ హెచ్చరిక వాగ్దానము మా అందరి జీవితాలకు యోసేపు వంటి మనస్సు గల అభివృద్ధి దయచేయుటకు దీవించమని. అలా మీరు దీవించినందుకు ప్రభువ మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దైవాశిష్యులు.